హాయ్ హలో దిస్ వెల్కమ్ టీవీ స్పోర్ట్స్ గత కొంతకాలంగా ఫామ్ కోల్పోయి తంటాలు పడుతున్న విరాట్ కోహ్లీకి సలహాలు ఇచ్చే వాళ్ల సంఖ్య నానాటికి పెరుగుతుంది తాజాగా ఆ జాబితాలో ఇంగ్లాండ్ మాజీ సారథి మైఖల్ వాన్ కూడా చేరారు ఫామ్ కోల్పోయి ఈ ఐపీఎల్ సీజన్లో దారుణంగా విఫలమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాజీ సారథి విరాట్ కోహ్లీ నిన్న పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ పెద్దగా రాణించలేదు ఈ నేపథ్యంలోనే టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి మొదలుకుని చాలా మంది క్రికెటర్స్ కోహ్లీ కొన్నాళ్ళు విశ్రాంతి తీసుకొని తిరిగి గ్రౌండ్ లోకి అడుగు పెడితే మళ్ళీ మునుపతి విరాట్ ను చూస్తామని సూచిస్తున్నారు తాజాగా ఈ జాబితాలో మైఖేల్ వాన్ కూడా చేరాడు వాన్ మాట్లాడుతూ ఫామ్ కోల్పోయిన కోహ్లీతో ఆర్సీబీ సారథి డూప్లసెస్ మాట్లాడి ఉంటాడు డూప్లసెస్ కోహ్లీతో నువ్వు పదేండ్లో వెనక్కి వెళ్ళు నీకు ఈ పేరు ప్రతిష్ట ఇమేజ్ లేనప్పుడు ఎలా ఉండేవాడివో అలా ఉండు నీకు పెళ్ళైన సంగతి నీ భార్య పిల్లల గురించి కూడా మర్చిపో నీ వయస్సును మర్చిపో ఈ విమర్శలేవి పట్టించుకోకు నువ్వు ఇన్నాళ్ళు ఏం సాధించావన్నది కూడా పక్కన పెట్టు అలా చేస్తే నువ్వు మళ్ళీ మునపటి ఆట ఆడతావని తిరిగి ఫామ్ ను పొందుతావు అని చెప్పుంటాడు అని వాన్ తెలిపారు అంతేకాక కోహ్లీ ఒకవేళ మంచి ఆరంభాలను సద్వినియోగం చేసుకుని అతడు ముప్పై ఐదు నుంచి నలభై పరుగులు చేస్తే అతడు మరింత ప్రమాదకారి అవుతాడని ఇక అతడిని ఆపడం ఎవరి తరము కాదని వాన్ అన్నాడు విరాట్ ఖనిగా ముప్పై ఐదు నుండి నలభై పరుగులు చేస్తే అతడు మరింత ప్రమాదకారి పదిలోపు అతడిని ఒత్తిడికి గురి చేస్తేనే తప్ప నలభై పరుగులకు చేరాడంటే ఇక బౌలర్లకు అది పీడకలే ఇక అప్పుడు విరాట్ ను ఆపడం ఎవరి తరము కాదు అని వాన్ వివరించారు ఈ ఐపీఎల్ సీజన్ లో కోహ్లీ పన్నెండు మ్యాచ్లు ఆడి పంతొమ్మిది పాయింట్ ఆరు నాలుగు సగటుతో రెండు వందల పదహారు పరుగులు చేశాడు ఈ సీజన్ లో అతడు మునుపెన్నడూ లేనంతగా మూడు సార్లు గోల్డెన్ డక్అౌట్ అయ్యాడు పన్నెండు మ్యాచ్ లో ఒకటే హాఫ్ సెంచరీ సాధించాడు